తీర ప్రాంత ప్రజలకు మరోసారి తుఫాను ముప్పు పొంచి ఉంది. ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం మరింతగా బలపడింది. వాయుగుండం ప్రస్తుతం పుదుచ్చేరికి తూర్పు ఆగ్నేయంగా 450 కిలోమీటర్లు, చెన్నైకి ఆగ్నేయంగా 480 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమైంది. ఇక వచ్చే 12 గంటల్లో ఈ వాయుగుండం తుఫానుగాను, 24 గంటల్లో తీవ్ర తుఫానుగాను మారనున్నట్లు వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ఈ తుఫానుకు నివర్గా నామకరణం చేయనున్నారు. సాయంత్రం తమిళనాడులోని మామల్లపురం కరైకల్ మధ్య తీరం దాటే అవకాశముందని అన్నారు. తీరం దాటే సమయంలో గంటకు 120 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురుగాలులు వీస్తాయని వెల్లడించారు. ఇక దీని ప్రభావంతో తమిళనాడు సహా దక్షిణ కోస్తా, రాయలసీమ జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని హెచ్చరికలు జారీ చేశారు. సముద్రం అల్లకల్లోలంగా ఉన్నందున మత్స్యకారులు చేపల వేటకు వెళ్లొద్దని సూచించారు. తుఫాను హెచ్చరికలతో ఏపీ ప్రభుత్వం అప్రమత్తమైంది. అప్రమత్తంగా ఉండాలని అధికారులకు ఆదేశాలు జారీ చేసింది. తీర ప్రాంత ప్రజలకు ఎప్పటికప్పుడు తుఫాను సమాచారం అందజేయాలని ఆదేశించింది.